టీపీసీసీ సతీష్ గౌరీ సతీష్ గారు నిజానికి ఒక పార్టీ చేసుకోవాలంటే తెలంగాణలో దావత్లు మనకు చాలా సర్వసాధారణం దావత్ చేసుకునేటప్పుడు మీ పర్మిషన్ కావాలనా మీ పర్మిషన్ తీసుకుంటేనే అది దావత్ కింద కన్సిడర్ చేస్తారా లేదంటే మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారా అంటే ఇప్పుడు దీపావళికి అనేక మంది మేము కూడా ఒక దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం మరి అలాంటప్పుడు మాకు ఎలా ఏ దావత్ చేసుకున్నా మీరు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తే కుటుంబ సభ్యులతో కలిసి దావత్ చేసుకున్న చిన్నపిల్లలు ఆ మహిళలు అందరూ ఉన్న పార్టీలని మీరు రేవ్ పార్టీలుగా ప్రచారం చేయాలనుకుంటే ఎట్లా జరుగుతుంది అది ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులు సతీష్ గారికి ఎలండిస్ట్ గారికి మీకు అదే రకంగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి మనం ఎందుకోనంటే జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటన ఎక్కడైతే రేవ్ పార్టీలు జరిగినటువంటి విధానాన్ని తలపించే విధంగా రేవ్ పార్టీ జరిగినటువంటి విధానం అది తెలంగాణ ప్రాంతంలో దావత్ అంటే గృహప్రవేశాలు కానీ ఏ దావత్ చేసినా కానీ ఒక సిస్టమేటిక్గా చేసుకున్నటువంటి దావత్ అవి జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్వయంగా 100 నెంబర్కు డయల్ చేసి అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే ఆ నిర్వహిస్తున్నటువంటి పాకాల గారికి స్వయంగా రాజీవ్ పాకాల గారిని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్లూ కోట్ కానిస్టేబుల్ గారు వచ్చి స్వయంగా వారితో మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నావు అని చెప్పి అహంగా మాట్లాడినటువంటి మాటలు కావాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఎట్లాంటి దానికి దారితీస్తానంటే హామ్తో ఉన్నటువంటి మేము ఏమైనా చేస్తాం మాది చెల్తది అనే భావనతోటి అక్కడ రేవ్ పార్టీ చేసినటువంటి దాఖలాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గేమింగ్ యాక్ట్ 2014 తర్వాత తెచ్చి ఇక్కడ ఏదైతే పేకాటలు కానీ క్యాషినో కానీ ఇక్కడెక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పి స్వయంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అక్కడ మనం ప్రత్యక్షంగా చూసినట్టయితే అక్కడ ఏం కనిపించినాయో ఏవైతే గోవాలో కనిపించే క్యాషినో కానీ ఏదైతే ఇతరతర గేములు ఏవైతే ఉంటాయో మనం ప్రత్యక్షంగా అక్కడ ఆ ఆయుధాలు ఆ ఆటకు కావాల్సినటువంటి వస్తువులను ప్రత్యక్షంగా చూడమని జరిగింది. తెలంగాణ ప్రాంతంలో దావా చేసుకోవాలి ఒక ఇంట్లో జరిగే పార్టీని రేవ్ పార్టీగా ఎట్లా ప్రచారం చేస్తారు సతీష్ గారు అక్కడ ఏం జరిగింది అసలు? ఇప్పుడు అందరూ అదే అందరికీ తెలిసిన విషయం అండి. ఇప్పుడు కామన్గా తెలంగాణ కల్చర్లో ఇంటికాడ ఒక పండగ జరిగినా ఇంకోటి జరిగినా మనం మన సొంత ఊరికి పోయినా కూడా మన అక్కల్ని మన చెల్లెల్ని మన భావాల్ని పిలుచుకొని ఇది దావత్ చేసుకుంటాము. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో చేసుకుంటారు, కొంతమంది ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఊళ్ళో తోట ఉంటే తోటకాడ చేసుకుంటారు. అంటే రకరకాలుగా వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది ఇప్పుడు మైసిగండి లాంటి ప్రదేశాలని అక్కడికి వెళ్ళి దావతులు చేసుకునే సందర్భాలు ఉంటాయి. ఇట్లా అంటే ఇలాంటి దావత్ను పట్టుకొని వీళ్ళు రేవ్ పార్టీ అని అనడం చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ కల్చర్లో ఖచ్చితంగా ఎక్కడ ఏ చిన్న పండుగ అయినా కూడా అందరు కలిసిమెలిసి ఉండడం, కలిసికట్టుగా దావతులు చేసుకోవడం, లేదంటే ఒక వాడకట్టలు అందరు కలిసి కూడా దావతులు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పుడు మందు ఉండదా అండి? మన తెలంగాణలో మంద అనేది ఉండదా? ఇది కొత్తగా మాట్లాడినట్టు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు మందే చూడనట్టు మంద అంటే తెలియనట్టు. సతీష్ గారు ఇక్కడ మనం జనానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అక్కడ పార్టీ ఒక దావత్ జరుగుతుంటే అక్కడ మందు ఏ స్థాయిలో ఉంది అనేది ఒక వాళ్ళు రేజ్ చేస్తున్న అంశం. దాన్ని అక్కడ ఉన్న స్థాయికి మించి ఉండడంతో పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు రేజ్ చేస్తున్న అంశం. ఆని క్లారిటీ మనం జనానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100% దావాదు జరుగుతున్నప్పుడు ఒకటి రెండు బాటలు ఎక్కువైనట్టున్నాయి. దాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులే చాలా క్లియర్గా చెప్పారు. పంచనామాలు ఏం చెప్పారు? ఒక రెండు బాటిల్ ఎక్కువ ఉన్నాయి అంటే తప్పకుండా దాని వరకు ఏదైతే లా ప్రకారం ఉందో వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళ నిబంధనల ప్రకారం కేసు వేస్తే దాన్ని ఫైన్ కట్టడమా ఇంకోటి తీసుకు రెస్పాండ్ అవుతారు 100%. దాన్ని ఇప్పుడు పంచనామాలో మీ అధికారులు ఇచ్చిన దాన్ని పట్టుకొని పొద్దున్నేమో రేవ్ పార్టీ అంటారు, సాయంత్రం ఏమో డ్రగ్స్ దొరికినాయి అంటారు. అంటే రకరకాలుగా చూపించడం, రాజకీయ అంశంగా దీన్ని మార్చడం అనేది పద్ధతి కాదు. రెండోది ఒక కుటుంబంలో జరిగిన ఫంక్షన్ను ఒక కుటుంబం ఆయన ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. 10-15 రోజుల ముందు ఆయన గృహప్రవేశం చేసుకున్నాడు, కొత్త ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొన్నా కూడా మనం మనకు సంబంధించి ఒక 4 పెట్టి భోజనాలు చేయడము, దగ్గర వాళ్ళతో మందడము ఏదో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కామన్గా జరిగేటి అండి. అంటే నేను ఇప్పుడు చైతన్య గారు ఇది చాలా సిగ్గుచేటండి. ఇప్పుడు ఇది చర్చలోకి రావడం కూడా ఇప్పుడు మన ఇంట్లో మనమందరం కలిసి మన ఫ్యామిలీ మన పిల్లలు మన అక్క చెల్లెలు మన బావలు మన మేనమావలు మనమందరం కలిసి మన ఇంట్లో ఒక దావత్ చేసుకుంటే ఈరోజు
అధికారులు పంపిస్తారు మీడియా సంస్థలు కొన్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను చేతిలో పెట్టుకొని హోమ్ శాఖను చేతిలో పెట్టుకొని ఈ రోజు విచ్చలవిడిగా అధికారులను చేతిలో పెట్టుకొని పోలీసుల్ని ఇళ్ల మీదకి పంపిస్తున్నారంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు ఈ రోజు నా ఇంట్లో జరిగే ఫంక్షన్కు మీరు మీడియా అందరూ వచ్చి వీడియోలు తీసుకుంటా అంటే నా అక్క చెల్లెలు ఉంటారు ప్రైవసీగా జరిగే పార్టీ అది ఇంట్లో దావత్ అది దాన్ని మీరు రేవు పార్టీ అని ఎలా తీర్చిస్తారంటే అర్థం కాదు ఇంట్లో వాళ్ళ తల్లి ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అవన్నీ మీరు వీడియోలు ఇప్పుడు మీరు మీరేమంటున్నారు మీకు భయం లే భయం ఎందుకు వీడియోలు తీస్తే ఇబ్బంది ఎందుకు అంటే నీ ఇంట్లో దావా చేస్తా రేపు నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది నీ కూతురో నీ మనవడో ఏదో జరుగుతుంటే మీ ఇంట్లోకి వచ్చి కెమెరాలు పట్టుకుని వస్తే ఇబ్బంది అవుద్దా అవదా దీన్ని పరిణలోకి తీసుకోవాలి తప్ప కానీ ఇంట్లో జరిగే కుటుంబ పార్టీని రేవు పార్టీగా పెట్టి రాజకీయ కుట్రలు చేయడం కావాలని చెప్పి కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వీళ్ళు రాజకీయ కుట్ర చేసే ప్రయత్నమే తప్ప ఇందులో ఏం లేదు ఇంకోటి ప్రజలందరూ తెలియజేయాల్సి ఉంది అంటారు ప్రజలందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు కూడా టీవీలు చూస్తూ ఉన్నారు ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది అధికారులు ఏం మాట్లాడారు అనేది కూడా ఇవాళ వైరల్ అవుతూ ఉంది అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు డ్రగ్స్ లాంటివి ఎలా దొరకలేదు గంజాయి లాంటివి కానీ మాదక ద్రవ్యాలు ఏమీ దొరకలేదు కేవలం ఒక రెండు బాటిల్ ఎక్కువ దొరికినాయి దాని మీద యాక్షన్ ఉంటుందని వెరీ క్లియర్గా అధికారులే చెప్తా ఉన్నారు దానికి వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ నాయకులు అంత ఎగిసెగిసి పడుతూ ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు డెఫినెట్గా సతీష్ గౌరీ సతీష్ గారు ఇక్కడ ఒక్క మాట మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఒకటి అక్కడ పార్టీ జరిగింది దావత్ జరిగింది అందులో కొద్దిగా ఒకటి రెండు బాటిల్స్ ఎక్కువైనాయి అన్న ఉండుండొచ్చు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంత మాత్రాన దాన్ని మీరు రేవు పార్టీగా ఎలా చిత్రీకరించారు ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా దావత్ చేస్తున్నప్పుడు బేసిక్ నామ్స్ పాటించకుండా అక్కడ విచ్చలవిడిగా సౌండ్స్ పెడితే 100 నెంబర్కు డైల్ దారనే కంప్లైంట్ వచ్చిందని ఒక సౌండ్ పెట్టడం వల్ల అది రేవు పార్టీగా దాంతో పాటుగా రాజీవ్ పాకాల గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట అక్కడ టెస్టులు చేస్తే ఎవరికి పాజిటివ్ వచ్చిందా లేదా ఆలోచన చేయాలి ఒక పార్టీ చేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో మన ఇంట్లో కూడా ఒక తెలంగాణ బిడ్డగా మనం ఇవన్నీ వాడతామా ఒక్కసారి మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి మరి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు అందరూ కూడా ఈ యాక్టుకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ్ కేటీఆర్ గారు కనుక ఆ విధంగా ఆలోచన చేస్తే అది రేవు పార్టీకి సంబంధించిందా కాదా అన్నది ఒక్కటే నాకు చెప్పండి అది రేవు పార్టీయా దావత్ 100% అది రేవు పార్టీ ఎట్లా అవుతుంది రేవు పార్టీ ఎందుకు అనంటే అక్కడ పర్మిషన్ లేకుండా లిక్కర్లు విచ్చలవిడిగా వాడినప్పుడు దాన్ని బేసిక్ నామ్ పాటించకుండా అక్కడ చేసినటువంటి కార్యకలాపాలు ఏమైనా ప్రత్యక్షంగా వాడినటువంటి అక్కడ గేమింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే వాడారో మీకు నాకు కూడా బాగా తెలియదు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపించాయో ఇందాక మా సతీష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ సమాజం అవేర్డ్ సమాజం అంటే అవగాహన ఉన్నటువంటి సమాజం కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ చూస్తూ ఉన్నారు కదా వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పక్షపాతంగా ప్రజాసామాన్ని కుని చేసే విధంగా వ్యవహరించారు మేమంటే చేయలేదు కదా అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క విషయం నేను అక్కడ పార్టీ జరగట్లేదు అంటలేదు అక్కడ సౌండ్ ఎక్కువ పెట్టలేదు అంటలేదు అక్కడ మద్యం ఎక్కువ పెట్టలేదు అంటలేదు లేదు అక్కడ దొరికిన వాళ్ళలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినా అది కూడా మనకి దాన్ని బట్టి కూడా మనం రేవు పార్టీ అన్నాం అక్కడ సేవించినప్పుడు మాత్రమే దాన్ని మనం రేవు పార్టీ కింద కన్సిడర్ చేస్తాం అక్కడ సేవించారా మీరు తెలంగాణలో ఎక్కడైనా సేవించవచ్చు అక్కడ ఏదైనా చేయొచ్చు అక్కడ చేస్తే రేవు పార్టీ అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి అక్కడ జరిగినటువంటి సంఘటన విపరీతమైనటువంటి సౌండ్ పెట్టి వాళ్ళంతా కలిసి చేసినటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రత్యక్షంగా చూస్తే మనం అర్థమవుతుంది కదా దాంతో పాటుగా ఎన్డీపీఏ చట్టం ప్రకారము ఎవరైనా అనుమానం వస్తే సర్చ్ వారెంట్ లేకుండా సర్చ్ చేయడానికి అవకాశం ఉంది కదా అది గుర్తు చేసుకోకపోతే మనమేం చేయగలుగుతాము ఓకే సతీష్ గారు ఒక్కసారి మనం తాడిశెట్టి పశుపతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తాం ఒక్కసారి తాడిశెట్టి పశుపతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పశుపతి గారు ఇది రాజకీయంగా ఒక పార్టీని ఒక దావత్ని రాజకీయ రేవు పార్టీగా మార్చారా లేకపోతే అక్కడ నిజంగానే అట్లాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా ముందుగా మీకు మా ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు మీ ఎంఐసి ఛానల్ వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం అయితే ఒక్కటి మాత్రం మీరు చాలా క్లారిటీగా ఉండాలి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ క్లబ్బులు పబ్బులు అనే విషయంలో చాలా జాగ్రత్తగా చాలా నిర్మోహమాటంగా వ్యతిరేకించిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు
అయితే ఎన్నో ఎంతో మంది క్లబ్ ఏముంటాయి కదా, కంట్రీ క్లబ్ చిరణ్పూర్ క్లబ్ అలాంటివి, అవి చాలా మంది వాళ్ళందరూ ఒక అసోసియేషన్ గా ఏర్పడి కేసీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక బ్రైబ్ చేద్దామని కూడా వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భంలో కూడా అంటే నిర్మోహమాటంగా కేసీఆర్ గారు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతాయి, ఇవి ఉండకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నమాట. ఎవరు అవునన్నా కాదన్న అది మనం గ్రహించాలి. అయితే ఈ మధ్యకాలంలో జన్వాడ ఫామ్ హౌస్ అనేది చాలా వర్డ్ ఆఫ్ మౌత్, టాక్ ఆఫ్ ద మౌత్ లాగా తయారైంది కాబట్టి ఇవాళ రేవ్ పార్టీలు కుటుంబ సభ్యులతోని లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ లా రేవ్ పార్టీ చేస్తారనేది అనుకోకూడదు. అయితే సోదరుడు అన్నట్టుగా ఇద్దరు మిత్రులు అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో వాడు చచ్చిపోయినా మందు తాగుతారు, బతికినా మందు తాగుతారు, వాడు హాస్పిటల్ పోయినా మందు తాగుతారు, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా మందు తాగుతారు. తెలంగాణ సంస్కృతి వల్ల గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ యూసేజ్ అనేది చాలా పెరిగింది. ఈ ప్రతి అకేషన్ కు, మంచి అకేషన్ చెడు అకేషన్ కు, ప్రతి దానికి మందు తాగడమే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. అయితే అక్కడ రేవ్ పార్టీలలో అనే దానికంటే నేనైతే మరి ఆ మిత్రులతోని కాంగ్రెస్ మిత్రులతోనైతే నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే రేవ్ పార్టీ ఉన్నటువంటి సభ్యుల యొక్క వాళ్ళ డ్రెస్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క ఆహాభావాలు కానీ, లేకపోతే వాళ్ళ అంబియన్స్ కానీ, ఇవన్నీ చాలా డిఫరెంట్ స్టైలిష్ లో ఉంటాయి. అక్కడ మనం గమనించినట్లయితే ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే ఏజ్డ్ పీపుల్ పోరా రేవ్ పార్టీ కానీ అంటే కాదు, రేవ్ పార్టీలకు ఎప్పుడు పోతారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీను లైసెన్స్ ఓరియంటెడ్ లోను అట్లాంటి ప్లేసెస్ లో వెళ్తారు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు భూతద్దంలో పెట్టి చూస్తున్నటువంటి తరుణంలో ఆ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని అనుకోవడం అయితే అది అసంబద్ధమని నేను అనుకుంటున్నాను. అయితే సోదరుడు అన్నట్టుగా మరి ఇప్పుడు క్యాసినోకి సంబంధించినటువంటి కొన్ని అంటే కాయిన్స్ కానీ లేకపోతే అవి దొరికినాయి అనడం, ఏదే ఏమైనప్పటికీ కూడా కొన్ని చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో ఏమి కూడా ఎవరు కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక సామాజిక పరంగా ఆలోచించినప్పుడు, ఒక తనిఖీ చేసినప్పుడు మావోయిస్టులో లేకపోతే లెఫ్ట్ భావజాలంతో ఉన్నటువంటి బుక్లు దొరికితే దాన్ని బేస్ తీసుకొని కూడా గత ప్రభుత్వం కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ కేసులు బుక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయంగా ఎదుర్కోవాలా లేకపోతే పోలీసు యంత్రాంగం కూడా రకరకాల సందర్భాలు రకరకాల ఆలోచనతో పనిచేస్తుంటాయి. చిన్న చిన్న నాలుగు బుక్కులు దొరికితే కూడా వాడు ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కూడా విప్లవ సాహిత్యం దొరికింది, వాడిని వీళ్లకు ఎక్కువ ప్రేరేపితం చేస్తున్నాడు, ఈయన ప్రధాన పాత్ర అనేటువంటి సందర్భంలో కూడా కేసులు బుక్ చేశారు. ఇవి ఓవరాల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, రాజకీయ కక్ష, రాజకీయ వైరుధ్యాల మధ్యన వాళ్ళు రేవ్ పార్టీ చేసుకొని సాహసం చేస్తారని అనుకోవట్లేదు. అయితే మీరు ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా కాయిన్స్ క్యాసినోకి సంబంధించి కాయిన్స్ దొరికినాయి అంటున్నారు కదా, ఇవాళ మీరు ట్రైన్ లో చూడండి పత్తాలు ఆడడం అంటే కార్డ్స్ ఆడడం తప్పు, కానీ మీరు ఒక లాంగ్ జర్నీ ఒక ఫ్రెండ్స్ లేకపోతే అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఒక లాంగ్ జర్నీ చేస్తుంటే కూడా ఒక సాధారణంగా వాళ్ళు కూడా కార్డ్స్ ఆడుకునేటువంటి పరిస్థితి కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం. మనం ప్రత్యక్షంగా మనం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో తోటి ప్రయాణికులతో కూడా చూస్తుంటాం, అంటే ఆడినంత మాత్రాన కాదు అని. అయితే ప్రభుత్వం చూసేటువంటి విధానంలో కానీ, పోలీసు యంత్రాంగం ఆలోచన విధానంలో కానీ, ఈ ఆలోచన విధానంలో ఒక్కొక్కసారి డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించినప్పుడు సహజంగా వేరే వాళ్ళు ఉంటారు. అయితే ఎక్కడో అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ సౌండ్ను భరించలేక మనకున్నటువంటి సమాచారం ప్రకారం 11 గంటల వరకే డీజేలు యూజ్ చేయాలి. ఇవాళ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ చిన్న బర్త్డే కావచ్చండి, పెళ్లి కావచ్చండి, సంగీత్ కావచ్చండి, 11 గంటలకు ఎవరు క్లోజ్ చేయడు, 11:30 ఏ పోలీసు వాళ్ళు వస్తారు తప్పకుండా, వాళ్ళు అవునడా కాదన్న అక్కడ జరుగుతుంది అనేటువంటి ఎన్నో సమాచారం ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం తప్పకుండా చిన్న పెద్ద అందరి వాళ్ళకి వెళ్తాయి. కాకపోతే అదే క్రమంలో వీళ్ళు కూడా 100కి ఎవరైనా ఫోన్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే పక్క వారికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి దే హ్యావ్ ఎ రైట్ టు ఇన్ఫార్మ్ టు ద కన్సర్న్ పోలీస్. కానీ నేను ఓవరాల్ గా మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే దీన్ని పెద్ద రేవ్ పార్టీ చిత్రీకరించి వేరే రకంగా అంటే
రాంగ్ డైరెక్షన్ వెళ్తుందేమో అనేటువంటి నా అభిప్రాయం. థ్యాంక్ యూ పశుపతి గారు. గౌరీ సతీష్ గారు, ఇక్కడ మనందరం కూడా డిస్కస్ చేస్తుంది అక్కడ ఒక ఒక చిన్న తప్పు జరిగిందనో, లేకపోతే అక్కడ క్లబ్ కల్చర్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేయడమో. తప్పు కాదు, మీరు అందరూ ఆ స్టైల్లో మాట్లాడండి, పెద్ద విషయమే కాదు. కేసీఆర్ చెప్పిన దానికి భిన్నంగా అదే కుటుంబం వ్యవహరిస్తుందనండి, తప్పు కాదు. కానీ అక్కడ జరుగుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా, దాన్ని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దానిలో భాగంగా ఒక రేవ్ పార్టీ అనే దాన్ని మీరు ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు అనేది మాత్రం వాస్తవం. ఇందాక పశుపతి గారు మాట్లాడుతూ రెండు యాంగిల్లో సమాధానం చెప్పారు. వారే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పండి ఆయనే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ కల్చర్ను మనం దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో వాటిని బ్యాన్ చేశారు. మరి స్వయంగా వారి కుటుంబమే స్వయంగా ఒకటి, ఇందాక వారు చెప్పినట్టుగా ఒకటి కాదు, అక్కడ క్యాషిన్ ఒకటే కాకుండా మిగతా ఏవైతే కావాలో డిఫరెంట్ వేలో అక్కడ ఆటకు కావాల్సినటువంటి వస్తువులు, నాకు కూడా తెలియదు ఏమేమి వస్తువులు ఆ క్యాషినోలో కానీ మిగతా గోవాలో ఆడే వస్తువులు, ఎందుకంటే ఆడే వాళ్ళకే రెగ్యులర్గా అవకాశం చూసే అవకాశం ఉంటుంది, ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా అక్కడ దొరకడం అనేది మంచి పరిణామం. ఒక్కసారి పిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ మిగతా పాకాల గారు కానీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా అక్కడ రాజు పాకాల గారు ఉండడం స్వయంగా టెస్ట్ చేస్తే వారికి పాజిటివ్ వచ్చిందా లేదా కొకేన్ తీసుకోవడం అనేది ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ స్వయంగా వారి యొక్క సీఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చేస్తే నాకు రాజీవ్ పాకాల గారే ఇచ్చారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. రాజపాకాల గారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సమాజం గ్రహిస్తుందా లేదా కొకేన్ తీసుకోవడం అనేది సమాజంలో మనం ఏం మెసేజ్ పంపుతున్నాం? ఈ మత్తు పద్ధతి అధికట్టవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా, మాజీ మంత్రిగా బాధ్యత గల రాజకీయ పార్టీగా వారిపైన ఉందా లేదా? డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ చేయాలి, ఖచ్చితంగా ఉంది. అయితే దాన్ని తప్పుదోవ పట్టించొద్దు అనేది మాత్రమే నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. మీరే అంటున్నారు గతంలో కేసీఆర్ గారు ప్లాకార్డ్ ఏదైతే ప్లాకార్డ్ని బ్యాన్ చేశారు, పాపం క్లబ్ కల్చర్ను బ్యాన్ చేశారు. ప్లాకార్డులు కూడా మీరు చూడండి, గతంలో పిల్లామెళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. అరే మీరు ఎంత ప్రెజర్ చేసినా కూడా లేదు, ప్లాకార్డ్ నిషేధం అని చెప్పి చెప్పారు. కానీ ఈ రోజులలో ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఆ ప్లాకార్డ్ నిషిద్ధం ఎప్పుడు పోలీసు యంత్రాంగం కూడా బెట్టింగ్లు పెట్టడం కానీ డబ్బులు పెట్టి ఆడడం కానీ కమర్షియల్గా ఆడడం కానీ చేస్తే టైం పాస్ కాదు కదా. ఈరోజు అక్కడేదో వాళ్ళేదో ఆడుకుంటే మీకు అక్కడ ఏమైనా డబ్బులు ఏమైనా దొరికినాయా, లేకపోతే అక్కడ ఏమైనా బెట్టింగ్లు ఏమైనా చేసిరా, లేకపోతే అక్కడ ఏమైనా మీకు మాదక ద్రవ్యాలు ఏం దొరికినాయి? మీ అధికారులే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సతీష్ గారు రేజ్ చేసిన పాయింట్ని ఒకదానికి మీరు క్లారిటీ ఇవ్వండి. అక్కడ నార్కోటిక్ టెస్ట్లో ఎవరికి నార్కోటిక్ టెస్ట్లో చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాండి పాయింట్, విజయ్ గారికి పాజిటివ్ వచ్చిందని మీరు అంటా ఉన్నారు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం నేను చెప్పేది వినండి. విజయ్ గారే నిన్న ఒక వీడియో బయట రిలీజ్ చేశారు, మీ అందరు కూడా చూశారు. నేను చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. నేను ఒకటి చెప్తే వీళ్ళు ఎఫ్ఐఆర్లు ఇంకోటి రాస్తూ ఉన్నారు. నేను దేశాలన్నీ పర్యటిస్తూ ఉన్నా, నాకు పాస్పోర్ట్ కూడా చూపించిన, సాక్ష్యాలు ఆధారాలు కూడా చూపించిన, కానీ వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. నన్ను నా వల్ల వీళ్ళని కేటీఆర్ గారి కుటుంబాన్ని, నన్ను నా కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్ గారు చాలా క్లియర్గా వీడియో బయటలో చెప్పారు. అది మనం చెప్పినే కాదు, వీడియో బయట బయటకు వచ్చింది. ఇంకొక విషయం, సరే ఆయన తీసుకున్నాడే అనుకుందాం, ఎగ్జాంపుల్గా పాజిటివ్ వచ్చిందే అనుకుందాం. నిజంగా ఆయన తీసుకొని ఉంటే ఈరోజు మీ కుటుంబంలో ఏదైనా దావాతో ఫంక్షన్ వచ్చేస్తే 100 మందిని పిలుస్తారండి. 100 మందిలో వాడు గంజాయి దాగి వచ్చిందా, లేకపోతే కుకాయిన్ తీసుకొని వచ్చిందా, లేకపోతే మందా వచ్చిందా అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ఇన్వైట్ చేయడం మన బాధ్యత అంతే తప్ప, మీరు దాన్ని కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ చెప్పారు ఏమని, మీకు నిజంగా తనకు పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ తీసుకున్నాడు, దాని మూలాలు ఏంది, దాని మీదే చర్య తీసుకోండి. అంతేగాని అధికారులు దాని మీద చర్యలు తీసుకోండి తప్ప మీరు ఏది పడితే అది మాట్లాడడం, అంటే రాజ్భాగాల గారు ఇచ్చిరన్నట్టు మాట్లాడడం, లేకపోతే అక్కడే జరిగిందన్నట్టు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ నాయకులకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సతీష్ గారు, ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకున్నా కూడా ప్రయోజనం లేదు. అంటే చాలా క్లియర్గా అక్కడ
మీ టీవీ ఛానల్స్ కొన్ని పర్టికులర్గా కొన్ని టీవీ ఛానల్స్ పదే పదే మహిళలు పురుషులు అక్కడ ఉన్నది కుటుంబ సభ్యులు అనేది వాస్తవం. అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. కుటుంబ సభ్యులు మీరు అన్నట్లు కొన్ని ఆటలు ఆడుకున్నారు, లేదు కొంతమంది అక్కడ దావత్లో భాగంగా మద్యం సేవించి ఉండొచ్చు. ఇక్కడ జరుగుతున్నది కుటుంబ వ్యవహారమే కదా, దానికి పురుషులు స్త్రీలు అనే సింబాలిక్ చేయడంలో అర్థం ఏంటి? మీడియా అంటేనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కదండి. గతంలో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక్కసారి మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏదన్నా మీడియా ఛానల్ అగ్రెస్ట్గా మాట్లాడే అవకాశం ఉండేదా? మరి ఇప్పుడు 10 నెలల్లో ఆల్ ఆఫ్ సడన్గా మారుతాయి అంటే ఎవరైనా నమ్ముతారా? ఎన్ని మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కానీ అక్కడ ఉన్నటువంటి పక్క వాళ్ళు పార్ట్నర్స్ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి మీడియా మాట్లాడుతుందంటే వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత మీడియా ఉంది కదా. ఒక ఫోర్త్ ఎస్టేట్గా, ఎస్ ఫోర్త్ ఎస్టేట్గా వాస్తవాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తప్పనుకుంటే వాళ్ళ సంస్థలే కదా, వాళ్ళ సంస్థలు అంటే మన అందరు తెలియదా? వాళ్ళ అఫీషియల్ ఛానల్స్ 4-5 ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరెవరు పార్ట్నర్స్ తెలియదా? సో అఫీషియల్గా నడుపుతున్నటువంటి ఛానల్స్ కూడా వాళ్ళు కాదనంటే మనమేం చేయలేం. సో దాంతోపాటుగా ఎవరైతే డ్రగ్స్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత గల రాజకీయ పార్టీలు కానీ గతంలో వారైతే మాటలు చెప్పారో ఇప్పుడు ప్రజాప్రభుత్వం దాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఈ యువతను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీరే ఆ విధంగా చేస్తే ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చిందే రికార్డ్ చేస్తారా, ఒకరు చెప్తే ఒకరు రికార్డ్ చేస్తారా? అది ఎలా చేస్తారు అనేది మనందరికి తెలిసిన విషయం. మీకే ఒక సూటి ప్రశ్న అన్న, మీరు ప్రజాపాలన అంటుర్రు, డ్రగ్స్ నిషేధించాలంటుర్రు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు మాదక ద్రవ్యాలు ఏమి ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో అంటారు, పక్క రాష్ట్రం నుంచి గంజాయి వస్తుంది అంటారు, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మాటలకే పరిమితం. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్సీ మీ జీవన్ రెడ్డి గారు జగిత్యాల్లో అక్కడ ఒక సీనియర్ నాయకుని 40-50 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుని ఒక యువకుడు గంజాయి తీసుకుని వచ్చి పొద్దున కత్తితో పొడిచి చంపిన రోజులు ఉన్నాయి. మీరు మీ జీవన్ రెడ్డి గారే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, మీరు ఏం అరికట్టారు అని అడుగుతా ఉన్నాం. మా పార్టీ అంతర్గత విషయం, మేము జీవన్ రెడ్డి గారి అంతర్గత విషయం ఎలా అవుతుంది? ఒక వ్యక్తిని సతీష్ గారు ఒక్క నిమిషం, సతీష్ గారు ఇక్కడ ఒక్క నిమిషం. మనం అంటే ఇక్కడ మనం నేను మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, మీరు దీన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు ప్రచారం చేయట్లేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు, దాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్య ఎందుకు మారుస్తున్నారు, ఒక కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వైపు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది? మనం మీరు వాస్తవాన్ని గ్రహించాలి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి బేస్డ్గా ప్రచారం చేయదు. గతంలో మీరు ఒక్కసారి గుర్తు చేస్తాం, మీకు అందరికి కూడా మనం కూడా ఆలోచన చేయాలి, గౌరవ కేటీఆర్ గారు మహిళల పట్ల ఎంత దుసంకోచితంగా మాట్లాడారో మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. గౌరవ మంత్రి గారు ఎంపీ గారు షాది ముబారక్ చెక్ ఇస్తుంటే దాన్ని ఏ విధంగా ట్రోల్ చేశారో అదంతా మనకు బాగా తెలుసు. దాంతోపాటుగా ఉచిత బస్సులో మహిళలు ప్రయాణిస్తుంటే వాళ్ళని ఏమని సంబోధించారో మనందరం కూడా బాగా తెలుసు కదా. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అవమానించినప్పుడు లేదు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మనం ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు జరుగుతున్న దానికి కూడా మనం ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. ఎందుకోనంటే అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి యొక్క బామ్మర్ది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఈ సమాజానికి ఏం మెసేజ్ పంపుతున్నాం మనము? కాదు, ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మీరు అనట్లేదు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందని ఒక ముద్ర వేస్తున్నారు. అక్కడ జరిగింది కాబట్టి చెప్తున్నారు కదా. రేవ్ పార్టీకి దావత్కి తేడా సతీష్ గారు, మీరు వారి మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసినట్టయితే మీ తెలంగాణ అధికారులే అక్కడ డ్రగ్స్ లేవని మార్నింగ్ చెప్పి అక్కడ డ్రగ్స్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ అధికారులే అక్కడ డ్రగ్స్ లేవు నాయన అని కుర్రమురా అని మీడియా ముందే మొత్తుకుంటారు. మీరేమో కాంగ్రెస్ నాయకులేమో మాదక ద్రవ్యాలని అంటారు, తీసుకున్నారు వారికి పాజిటివ్ వచ్చింది, ఎవరికి వాళ్ళు ఎవరు కూడా టెస్ట్ చేయమంటే కూడా వాళ్ళతో దుర్భాషలు అన్నటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూశాం కదా. దుర్భాష నాకుంది, నా ఎనీ టైం టెస్ట్ చేసుకోండి అని చెప్తాను నేను, నాకు ఆ భయమే లేదు కదా. మనం ఎవరమైనా మనం నలుగురం ఉన్నాం ఇక్కడ, నేను ఎస్ వీఆర్ రెడీ టు టెస్ట్ అని అంటామా లేదా? సో దావత్ చేయడం వేరు, విచ్చలవిడి దావత్ చేసుకోవడం ఎంతవరకు లేదండి. ఎప్పుడైనా మన కంట్రోల్లో మనం ఉండుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే
సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం కదా. అది 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 చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి కదా. పశుపతి గారు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేది మనందరికీ స్పష్టంగా తెలుసు. అంటే ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇది జరిగిందని మీకేమైనా అనిపిస్తుందా? ఒకటి, కాంగ్రెస్ సోదరుడు పేరేంటి? సతీష్ గారా? ఓకే, సతీష్ గారిని అభినందిస్తా. ఎందుకు అంటే మనము ఏం చేస్తున్నాం, సమాజానికి ఏం తెలియజేస్తున్నాం అని అంటున్నారు చూడండి, అది చాలా మంచిది. కానీ గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ సభావేదికల పైన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తే బాగుంటుందని మీ అందరికి చెప్తున్నాను. అది అన్ని పార్టీలకు చెప్తున్నాను, ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకెవరికైనా బండి సంజయ్ గారికి, అందరికి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఎస్ చట్ట విరుద్ధంగా ఎవరు చేసినా, ఒకరు చేసినా, ఐదుగురు చేసినా తప్పు తప్పే, దాన్ని శిక్షించాలి. అయితే ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా ఒకవేళ కనుక ఆ రేవ్ పార్టీలో కనుక డ్రగ్ కొక్కాయిన్ ఏదైనా పెట్టేస్తే ఒక్క మధురు విజయ్ గారు ఒకటి కన్సూమ్ చేయడండి, అట్లీస్ట్ ఒక 20 మంది అయినా కన్సూమ్ చేసి ఉంటారు. కానీ ఆ ఒక్క పర్సన్ పట్టుకొని ఆ పార్టీ అంతా అలా ఉంది అని అంటే కాదు. ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళు లేవు, అక్కడ ఇంకో 20 మంది నార్కోటిక్ లో బయటపడలేదు. ఆ ఒక్కడు ఉన్నాడు అంటే ఆయన అంతకుముందే తాగి అంటే కన్సూమ్ చేసిండా, లేకపోతే అప్పుడు చేసిండా, ఎన్ని గంటలలో చేశాడు, ఎక్కడ నుండి తీసుకున్నాడు? ఎస్ వీ షుడ్ టేక్ ఎన్ యాజ్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ టు టేక్ ఎన్ అగనిస్ట్ దట్ అంటే లీగల్ యాక్షన్. అండ్ అప్పుడు కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా అపోజ్ చేసేస్తే వాళ్ళే అవాస్పాలవుతారు. కానీ మనం ఏమంటున్నామంటే ఇప్పుడు అట్లంటే రేపు మీరు మైసిగండి పోండి, లేకపోతే అక్కడ చిలుకూరు దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, ఏ టెంపుల్లోనైనా హైదరాబాద్ చుట్టుపక్కల హాలిడే వచ్చినా హైదరాబాద్ వచ్చినా కూడా గొర్రెలు మేకలు 10-20 అన్ని రేవ్ పార్టీలే అయిపోతాయి. ఇప్పుడు హైదరా అంటే ఎట్లయితే భయపడిపోతుందో అక్కడ కూడా రేపు ఆ పార్టీలు చేసుకోవడానికి కూడా భయపడతారు. నేనేమంటున్నాంటే ఇంకొకటి కూడా మీరు కూడా ఆలోచించాలి, అంటే ఒక్క కాంగ్రెస్ ని తప్పిపట్టడానికి లేదు. ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద ఎప్పుడు ఒక డేగ కన్ను వేసి కూర్చుంటారు, ఎక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్ దొరుకుతుందని. మొన్నటి పన్న కొండా సురేఖ గారు లేకపోతే రఘునందన్ గారి వల్ల ఎట్లయితే చేసిండ్రో, ఇది ఒక సంస్కృతి. ఒక గొర్రె గొల్ల యాదవ్ల మీటింగ్ పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఒక గుంగడి బహుకరిస్తారు, ఒక గొర్రె పిల్లని బహుకరిస్తారు, ఇంకొకరు పోతే ఇంకొక ఏంటి కత్తి ఇస్తారు. కత్తిచ్చినంత మాత్రం పొడుమని ఉన్న ప్రజలందరికీ ఛాలెంజ్ చేస్తున్నట్టు కాదు కదా సంస్కృతి. ఎందుకు, అది ప్రతిపక్ష పార్టీ నేపథ్యం, అది వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం అట్లా. అంటే ప్రతిదీ కూడా అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేసినా అర్థవంతమైనటువంటి ఆరోపణలు ఉండాలి, సమాజం హర్షించదగేటువంటి సమాలోచన గౌరవ సూచకంగా ఉండాలి తప్ప ప్రతి అవకాశాన్ని, అంటే మొన్నటి మొన్న బీఆర్ఎస్ తీసుకున్నా లేకపోతే ఇప్పుడు సోదరులు కాంగ్రెస్ సోదరులు తీసుకున్నా, ఇది మంచిది కాదు సమాజానికి. అర్థం లేని ఆరోపణలు చేయకూడదు, అర్థం లేని అభాండాలు వేయకూడదు. ఎస్ మీరు డెఫినెట్లీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది, ఓకే గవర్నమెంట్ ని మన మధురు విజయ్ గారిని తీసుకోండి, టెస్ట్ చేయండి, లైవ్ పెట్టండి, అప్పుడు అందరూ మీడియా సాక్షిగా ఆయన జవాబుదారితనం ఉంటుంది, ఆయన శాఖపరమైనటువంటి శిక్షను ఖరారు చేయొచ్చు, ఎవ్రీబడి విల్ వెల్కమ్. కానీ నేనైతే రేవ్ పార్టీని అనేతే నేను అంగీకరించడానికి నేనైతే ఉన్న మనసు ఒప్పుకోవట్లేదు. థ్యాంక్ యూ పశుపతి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సతీష్ గారు, ఇక్కడ మనం కొద్దిగా ఇంకొద్దిగా లోతుగా వెళ్తే ఎందుకు ఇట్లాంటి క్లబ్ కల్చర్ని ఒక ఒక అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలాగా ఎందుకు మనం ఒక కుటుంబం ఇట్లాంటి పనులు చేయాల్సిన అవసరం, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి అనవసరంగా ఎందుకు ఇంత లెవెల్లో ఒకళ్ళు ఒక పక్క వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత స్థాయిలో ఎందుకు జరుపుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు చైతన్య గారు, ఇప్పుడు మొయినాబాద్లు కానీ అన్నట్టు మైసిగండిలో కానీ ఇంకా చాలా చుట్టుపక్కల ఇంకా గండి మైసమ్మ కానీ చాలా ఏరియాలలో కొంతమంది ఇక్కడ బిజీ షెడ్యూల్లో పనిచేసి టైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మంచి మంచి ప్రొఫెషనల్స్, వాళ్ళంతా తాగుబోతులు కాదు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళి అట్లా పచ్చని వాతావరణము ఎంజాయ్ చేస్తూ, బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ డ్రైవర్లను తీసుకెళ్తారు, కొంత మంది తీసుకొచ్చి చెప్పేది. అదే చెప్తానండి, జనరల్ పీపుల్ అంటే మనుషులే కదండి అందరూ,
అందరూ మనుషులే. ఈరోజు కేటీఆర్ గారి బామ్మారు అయ్యాడు కాబట్టే ఈయనకి ఈ హెరాస్మెంట్ తప్ప. ఎంతోమంది మొయినాబాద్లో తిరుగుతున్నారు, ఎంతోమంది ఫామ్ హౌజ్లలో మందు దావతులు పార్టీలు చేసుకుంటున్నా ఉన్నారు. ఆయన చేసిన తప్పు లేదు, అధికారులందరూ వెరీ క్లియర్గా చెప్పారు. ఈరోజు ఆయన మనిషి కాదా, రాజ్యాంగం ఆయనకు హక్కు ఇవ్వలేదా, మాట్లాడే హక్కు లేదా, ఎంజాయ్మెంట్ చేసే హక్కు లేదా, ఆయన దావత్ చేసుకునే హక్కు ఇవ్వలేదా, ఏదైనా ఆయనకు అంటే ఇలా కేటీఆర్ గారు బామ్మారుది అయినంత మాత్రాన ఇంట్లోనే కూర్చోవాలి గమ్మన కూర్చోవాలా, అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ ఇళ్లలో కూర్చోవాలా, మిమ్మల్ని ప్రశ్నించద్దా, ఆయన ఇంట్లో ఆయన దావత్ చేసుకుంటే ఆయనని పట్టుకొని మీరు రోడ్డు మీద గుంజి మీడియాకు గుంజి మీరు ఇబ్బందికరమైన వాతావరణాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఆయన ఇలా చేయద్దు. ఇప్పుడు కామన్గా మన ఇంట్లోనే టీవీ పెడితేనే కొంత మంచి పాట వచ్చినప్పుడు, మంచి మ్యూజిక్ వచ్చినప్పుడు కొంత ఆడియో సౌండ్ పెంచుకుంటాం. అక్కడ జరిగిన సందర్భం ఏముందో మీకు మీ కళారా చూసిన వాళ్ళు కాదు, అక్కడ ఎవరో పిల్లలో లేకపోతే ఇంకోరో పాడుకొని సౌండ్ పెంచమని అనొచ్చు. కామన్గా జరుగుతుంటాయి విషయాలు. అసలు కంప్లైంట్ వీళ్ళు చేశారో, పక్కనున్న వాళ్ళు చేశారో, వీళ్ళు చేపించారో కూడా తెలియని విషయం. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, అది కేటీఆర్ గారి బామ్మర్ది అయ్యాడు కాబట్టి ఇది న్యూస్ అవుద్ది, ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు సమాజంలో మొత్తం తిరుక్కుంటూ, ఒక ప్రజల ఆదరణ ఎక్కువ ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేటీఆర్ గారిని ప్రజలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ఇది ఓర్వలేక కక్షపూరితంగా చేసిన రాజకీయ కుట్రే తప్ప ఇందులో ఏమి లేదండి. ఇందులో అరే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చైతన్య గారు చాలా అన్న గౌరీ సతీష్ అన్న కూడా చెప్పాలి, మన ఇంట్లో దావత్ చేసుకుంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలన్నా, రేపు పెళ్ళమ్మడు సంసారం చేసినా కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలనేటువంటి కాడికి వచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరీ సతీష్ గారు, అర్థం లేని మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేము. మొగుడు పిల్లం సంసారం చేయడానికి పర్మిషన్ తీసుకోవాలంటే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలేము మనకు తెలియదు. అర్థం లేని ఆరోపణలు చేస్తే మీనింగ్ లెస్ మాటలు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఒక చిన్నపిల్లలు లేదు కుటుంబ సభ్యులు అందరు కలుపుకొని ఒక గెట్ టుగెదర్ చేసుకునే దాన్ని మీరు రేవ్ పార్టీ అని చిత్రీకరించుకోవడానికి యాక్చువల్గా డీజే పెడితే బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లు అవుట్ ఆఫ్ ది వే పెడితే చనిపోయే ప్రమాదం ఉంది. అక్కడ ఈరోజు ఒక మనిషి కూడా చనిపోయాడు, కావాలంటే కనుక్కోండి. మీరు మొయినాబాద్లో అన్నాడు మా సతీష్ గారు, చాలా సంతోషం, నేను మొయినాబాద్లోనే ఉంటాను. నార్సింగ్లో ఉన్నటువంటి ఫామ్ హౌజ్లు 99% నాకు తెలుసు, తెలుసో తెలియకను. ఈ మన కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి 3.5 ఎకరాలు గుంజుకున్న భూమి కూడా, ఆ ముస్లిం టీచర్ కూడా ఇచ్చినటువంటి 8.5 ఎకరాల భూమి నాది. ఇదే డిబేట్లో నేను చెప్పినటువంటి మాట. దాంతోపాటుగా రేవ్ పార్టీ ఏదైతే పార్టీ చేసుకోవడం తప్పనంటారు, దానికి లిమిట్ ఉంటుంది కదా. నా పైశాచిక ఆనందం కోసం చైతన్య గారు ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చా? నాకు మ్యూజిక్ నచ్చింది, నా మ్యూజిక్ నచ్చింది, అడుగుతున్న క్వశ్చన్ వాస్తవంగా 100% వాస్తవమే. కానీ ఆ లిమిట్ దాటిన కొద్ది, ఆ లిమిట్ దాటింది రేవ్ పార్టీ అయిపోతుందా? అరే కాదండి, ఏదైతే అక్కడ వాడినటువంటి వస్తువులు కానీ అక్కడ తీసుకున్నటువంటి డక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కదా. నిర్ధారణ జరగకుండా ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. అది కాకుండా మీ ఈ తెలంగాణ సమాజంలో ద మోయినాబాద్లంతా రేవ్ పార్టీలు అయితే, నార్సింగ్లంతా సమంజసం కాదు కదా. పార్టీ కూడా లిమిట్ ఉంటుంది కదా, సౌండ్ పెట్టుకోవడానికి కూడా పరిధి ఉంటుంది. సౌండ్ పెట్టినటువంటి మాట అయిందాక మోయినాబాద్ లో ఎస్ సాటర్డే వస్తే అయితే అంటారు. కానీ ఒక ఫ్యామిలీ పోయినా, ఒక ఫ్యామిలీ మెంబర్స్తో పోయినా, డ్రైవర్స్ తీసుకొని పోయినా, కుటుంబ సభ్యులతో పోయినా, ఖచ్చితంగా మాకు కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ. పద్ధతి ప్రకారం చేసుకోవాల్సినటువంటి విధంగా చేసుకోవడం అనేది చాలా అవసరం. దాంతోపాటుగా ఏదైనా నాకు ఫామ్ హౌస్ ఉంది కానీ చెప్పి నేను ఇష్టమైన డ్రగ్స్ కానీ లేదా మిగతా ఏదైతే నిషేధితమైనటువంటి వస్తువులు కానీ తీసుకెళ్ళి నేను చూపిస్తానా, బలమేందు చూపిస్తానంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తా అండి? ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా మరి పక్కోల మీద బురద చల్లే విధంగా లేదా మనం చేస్తేనేమో రైట్, పక్కోడు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాంతో పాటుగా సతీష్ గారు మొత్తం ఇది మొత్తం ఎందుకు చేస్తున్నారు? ఇది డైవర్షనల్ పాలిటిక్స్? పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఏమో అక్కడ ఏదో బాంబు వెళ్తుంది అన్నారు, ఆ బాంబు ఏమో ఏదో పేలలేదు. ఆ బాంబుకు దీనికి అసలు సంబంధమే లేదు. మరి పేలిన బాంబు ఇదే కదా? ఎందుకైతుందండి, లక్ష్మీ బాంబు కూడా కాదు, కనిపిస్తుంది. ఇది చిన్న పటాకి లక్ష్మీ బాంబు కూడా, అంటే ఇది కూడా ప్లాంటేనా? ఒక్కసారి ఆలోచన చేయాలి మనం కూడా. తెలంగాణ సమాజంలో 9.5 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఆర్థిక దోపిడీ కానీ ఏ విధంగా జరిగిందో
దానికోసం వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. దాని పట్ల ఏదన్నా ఒకటి ఖచ్చితంగా వాస్తవ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి మిగతా ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయి కాబట్టి వాస్తవం బయటకు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది తప్పితే ఏదేదో ఇదేదో బాంబు అవుతుంది అని చెప్పి మేము ఇప్పుడు ఊహించలేదు. ఆ రకంగా మంత్రి గారు చెప్పినటువంటి దాఖలాలు లేవనేది కూడా మీరు ఆలోచన చేయాలి. అంటే వాళ్ళు ముందు పాటు చేసుకుంటారని మేము కలగంటామా? లేదండి, మాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తారా? అది సంబంధం లేని మాట కదా. అది మిగతా చాలా సంబంధం చాలా విషయాలు ఉన్నాయి. దేన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇప్పుడు డైవర్ట్ చేయవలసిన అవసరం లేదండి. ఇది ఒక వ్యక్తిగతమైన పార్టీ సార్. దీన్ని లిమిట్ క్రాస్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా లిమిట్ క్రాస్ అయి ఉండొచ్చు, సౌండ్ ఎక్కువ అయి ఉండొచ్చు, దానికి తగ్గ కేసు ఏదో రిజిస్టర్ చేస్తారు తప్ప దీన్ని రాష్ట్రం మొత్తం ఒక చర్చనీయాంశంగా మార్చింది. దాంతో పాటుగా వారు ఎస్ ఒకవేళ నార్కో లాంటి స్ట్రెస్ పోతే లంచ్ మోషన్కి ఎందుకు వాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు గగ్గోలు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళు సెర్చ్ వారెంట్తోని యాక్ట్ ప్రకారం పోతుంటే వాళ్ళ మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పోయి దాడి చేయడం ఏంది? ఎంతవరకు కరెక్టు అంటే గతంలో వారు పరిపాలన చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి విధ్వంసానికి పాల్పడరో మనం ప్రత్యక్షంగా చూడలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే ఫామ్ హౌస్ షూట్ చేయడానికి అక్కడ ఒక డ్రోన్ కెమెరా పెడితే ఎయిర్ క్రాఫ్ట్ పెట్టి మాజీ ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు పీసీసీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని 40 రోజులు జైల్లో పెట్టినటువంటి ఘనత కక్షాదింపు అంటే వాళ్ళది కాదా? డ్రోన్ కెమెరా పెడితే ఆయన ఒక విషయం అండి, అక్కడ పని చేసినటువంటి మిత్రుడు ఫామ్ హౌస్ వ్యక్తిగతమైందే కదా, ఇతరుల ఫామ్ హౌస్ లో డ్రోన్ కెమెరాలు ఎలా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తామండి? అయినా అయినా కూడా అంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా తెలంగాణ సమాజంలో ఏమైనా చేయొచ్చు? పర్మిషన్ లేకుండా అది క్వశ్చన్ మీరు అడగండి తప్ప ఇతరుల ఇళ్ల మీదకి డ్రోన్ కెమెరా పంపిస్తారంటే ఎట్లా? అంటే వీళ్ళు చేసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓకే సతీష్ గారు, ఏ విధంగా చేశారు పరిపాలన విధానానికి అనేది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం గణపతి నిమజ్జనం అప్పుడు చూస్తాం 4 2 స్పీకర్స్ పెట్టుకోవాలి, 4 స్పీకర్స్ పెట్టుకోవాలని వాళ్ళకి కొంత పర్మిషన్లు ఉంటాయి. సో ఒక స్పీకర్ పెడుతుంటే దాన్ని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం గణపతిని కూడా మనం వేరేలాగా అనలేము కదండి. ఇక్కడ మనకు జరుగుతున్న సందర్భం ఏదో దావా చేసుకున్నారేమో, నిజంగానే కొంచెం సౌండ్ పెరిగిందేమో, దాన్ని స్పీకర్ సీజ్ చేయండి లేకపోతే ఇంకొక చర్యలు తీసుకోండి అంతే తప్ప కానీ దాన్ని రేవ్ పార్టీ అనేది ఎంత దూరం వెళ్తుంది, అది ఎంత చెడ్డ మాట సమాజంలో, అది ఎలా బయటికి వెళ్తుంది? ఒక పలుకుబడి ఉన్న కుటుంబంలో, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో వాళ్ళని పట్టుకొని మీరు కుటుంబ సభ్యులు అందరినీ కలిసి రేవు పాటలు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని? సో మీరు కక్ష సాధింపు చర్యలు మానేసుకోండి. మీకు నిజంగా కేటీఆర్ గారి మీద కక్ష ఉంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఆధార్, ఇప్పుడు ఏమంటున్నారు మీరు ధరణి అంటారు, లేకపోతే కాళేశ్వరం అంటారు, ఇంకోటి అంటారు కాల్ రికార్డింగ్, వీళ్ళ దగ్గర కాంగ్రెస్ నాయకుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. నిన్న కొండా సూర్యకర ఎలాంటి ఆధారాలు లేకుండా కొంత మాట్లాడితే మనకి కోర్టు ఎవరైతే హైకోర్టు ఎట్లా మొట్టుకెళ్ళేసిందో చూసినాం. అంటే మీరు దయచేసి ఇంకొకటి చాలా గుర్తుంచుకోవాలండి సతీష్ గారు, ఇప్పుడు మీరు బాంబు వేల్తాం అని చెప్పేసి ఒక మంత్రి అంటున్నాం, అంటే చట్టం ఉంది, న్యాయం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది, వాళ్ళు వేలుస్తారు ఆ బాంబు, నువ్వు వేలుస్తావు ఆ బాంబు? నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసే ఉంటే కోర్టు ఉంది, న్యాయస్థానం లేదు, పోలీసు యంత్రాంగం ఉంది, వాళ్ళు కదా నోటీసులు ఇచ్చేది. అంటే మీరు ఎట్లా ప్లాన్, అంటే మీరు ప్లాన్ చేసినట్టే వీళ్ళు ముందుకు సాగుతున్నారా? మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మీకు ఎట్లా తెలిసింది బాబు ఇన్ఫర్మేషన్? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? అధికారులు కదా చెప్పేది. ఏం బాంబు ఇవాళ ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఎస్టీపీలు ఇక్కడ అతిపెద్ద ఎస్టీపీ నాగోల్లోనే ఉంది, ఇక్కడ పర్యవేక్షించడం మానేసి ఎక్కడికో పోయి కొరియా పోయి అక్కడ వాగుల చుట్టూ కాలువల చుట్టూ తిరుగుకుంటా ఆయనకు అటెన్షన్ రాలేదు, ప్రజలందరూ నవ్వుకున్నారు. కాబట్టి ఒక అటెన్షన్ క్రియేట్ చేద్దామన్న ఒక ఉద్దేశంతోనే ఈ బాంబుల విషయం తీసేది తప్ప అక్కడ ఏం లేదు. అతి డొల్లా అతి తుస్సు బాంబులే వీళ్ళు. సరే, ఇప్పుడు వీళ్ళు మూసి గురించి మాట్లాడడం అంటే ఎట్లుంటుందంటే అది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను మూసిని కొబ్బరి నీళ్ళు వారే విధంగా చేస్తా, అందులో నాణ్యం వేస్తే తీసుకోవాలి అని చెప్పినటువంటి పెద్దలు అది మర్చిపోయి ఏం చేశారు ప్రత్యక్షంగా చూసాం మనం. దాని గురించి ఏదో తక్కువ మాట్లాడితే 9.5 సంవత్సరాలు అయింది అది అయిపోలేదు, అంటే 90 సంవత్సరాలు కావాలి. అంటే రాష్ట్ర ఖజానాను విధ్వంసం చేసి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి కనీసం వేతనాలు అయినటువంటి దుస్థితి తీసుకొచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాదా?
ఆర్థిక వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసేటువంటి మూసీ మీదో మూసీ ప్రక్షాళన మీదో లేకపోతే కాళేశ్వరం మీదో లేదు ఫోన్ ట్యాపింగ్ మీదో మీ మీ ప్రణాళిక ఉంటే ప్రతిపక్షాన్ని ఇట్లాంటి ఒక చిన్న దాంట్లో కార్నర్ చేసి అన్పాపులర్ చేసి కుటుంబ సభ్యుల్ని సైతం లాగి దీన్ని ఎందుకు ఇంత చిన్నాభిన్నం చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి, కుటుంబ సభ్యుల్ని ఎక్కడైతే తప్పు ఎవరు చేసినా తప్పే, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ తప్పేంటి? కొకేన్ తీసుకోవడం తప్పు కాదా? కొకేన్ ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? కొకేన్ తీసుకున్నారు అనేది ఒక పాపులర్ విజయ్ గారు విజయ్ గారు తీసుకోవడం విజయ్ గారు విజయ్ గారు స్టేట్మెంట్ ఏంటండి? విజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది? విజయ్ గారి గారు ఇచ్చిన స్టేట్మెంట్ బయటకి ఎందుకు వచ్చింది? బయటకి ఎందుకు వచ్చింది? విజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు బయటకి ఎందుకు వచ్చింది? డిపార్ట్మెంటల్ గా ఖచ్చితంగా ఏ విధంగా అయితే మేము ఎంక్వైరీ చేయాలో ఆ విధంగా చేస్తే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది? అవును, అది విచారణే కదా, ప్రాథమిక విచారణ చెప్పినటువంటి మాటలు కదా అవి. నాకు రాజీవ్ పాకాల గారు ఇచ్చారు, దాని ద్వారానే ఆయన చెప్పలేదు అని చెప్పి చాలా క్లియర్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు కదా. అది మీరు చెప్పలేదని చెప్తున్నారు కదా, వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది కదా. తప్పకుండా వారు 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 చెప్పినటువంటి మాటలు రికార్డ్ చేయడం జరిగింది. వారు ఏం చెప్పారు? మెజిస్ట్రేట్ ముందు కూడా ఏం చెప్పాడో కన్సర్న్ ఆఫీసర్ చెప్తారు కదా, దాన్ని ఖచ్చితంగా చేస్తారు కదా. ఎందుకనంటే ఎందుకోనంటే మేము ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఎవరిని అన్పాపులర్ చేయదండి. వాళ్ళ లెక్క ఇంట్లోకి వెళ్ళి కనీసం బెడ్రూమ్ లో కూడా సెర్చ్ చేసినట్టు దాఖలాలు మా దగ్గర ఉండయండి, భవిష్యత్తులో కూడా ఉండయి. పిసిసి అధ్యక్షుడు అని కూడా పట్టించుకోకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళి తనిఖీలు చేసినటువంటి గణత వాళ్ళం కాదా? ఏం చేశారు? ఏం చేశారు? ప్రత్యక్షంగా చూడలేదా? వాళ్ళకి తిరగబడలేదు కదా, రండి అని చెప్పి వెల్కమ్ చెప్పినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ కాదా? అది మర్చిపోయి మాట్లాడితే మేమేం చేస్తాం? బీఆర్ఎస్ వాళ్ళకి గతంలో వాళ్ళు చేసినటువంటిది ఇప్పుడు వాళ్ళకి పునరావృతమై కోరుకుంటున్నారేమో, మరి అది సమయం నిర్ణయిస్తుంది కదా, కాలం నిర్ణయిస్తుంది కదా, కాలానుగుణంగా అది వారు కోరుకోవాలని కోరుకుంటున్నారేమో మనమేం చెప్పగలుగుతాం? దానికి సమయం సందర్భం నిర్ణయిస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సమాజానికి సందేశాన్ని పంపవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రులు కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఎప్పుడైనా కేటీఆర్ గారికి ఏం సంబంధం సార్? అసలు ఈ ఆయన బామ్మర్ది చేసుకుంటున్న ఒక పార్టీ, ఆయన బామ్మర్ది చేసుకోకూడదా పార్టీ? మేము పార్టీ చేసుకోవద్దంటలేదండి, కానీ మాదక ద్రవ్యాలు ఎంటర్టైన్ చేయొద్దు అంటున్నామో. దాంతో పాటుగా ఎక్కడైతే మాజీ ముఖ్యమంత్రి గారు బ్యాన్ చేసినటువంటి ఆట వస్తువులు తీసుకొచ్చి పరిచయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం మెసేజ్ పంపుతున్నాం మనము? అక్కడ బెట్టింగ్ ఏమైనా డబ్బులు ఏమైనా ఏంటండి, అక్కడ డబ్బులు దొరికాయా లేదా ఏం జరిగింది? ఆ వస్తువులు వచ్చిందా? ఆ వస్తువులు ఎక్కడికి వచ్చినాయి? ఏవైతే గోవాలో కానీ నార్త్ సైడ్లలో ఉన్నటువంటి వస్తువులని ఎందుకు వచ్చినాయి ఎక్కడికి? అవి బ్యాన్ వస్తువులన్నీ ఎందుకు వచ్చినాయి ఇక్కడికి? దాంతో పాటుగా ఏవైతే ప్రాథమికంగా పర్మిషన్ తీసుకోవాల్సింది కూడా బేసిక్ ప్రిన్సిపల్ కూడా పాటించకపోతే ఎంతవరకు కరెక్ట్? మీరు అంటున్నా అన్ని కరెక్టే, కానీ వాటికి మీరు వేరే పేరు పెట్టాల్సి అవసరం. మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి దాన్ని కేసు పెట్టి దాని మీద విచారణ జరపండి, తప్పు లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్టికులర్ పర్సన్ పేరు తీసుకొని ఆయన బామర్ది ఇంట్లో జరుగుతున్న తప్పే ఉందా దాన్ని ఈయన దాంతో పాటు గుర్తు పెట్టుకోవాలి, మర్డర్ కేసు ఒక్కరిని చేసిన అదే 307 పెడుతుండ్రు, ఒక్కరు 10 మంది చేసిన అదే కదా అప్లికేబుల్. ఈయన ఏదైతే కొకేన్ తీసుకున్నాడో ఇదైతే పాజిటివ్ వచ్చిందో అది చేయడం ఎంతవరకు సమంజసం అండి? అది అక్కడ జరిగింది కదా, ప్రూఫ్ లేదు కదా సతీష్ గారు? లేదండి, అక్కడ జరిగిందన్న ప్రూఫ్ ఇంతవరకు లేదు సతీష్ గారు. అక్కడ డ్రగ్స్ దొరకలేదని మీ అధికారులు అక్కడ జరిగినటువంటి పార్టీ రాత్రి పొద్దున వరకు ఏం చేశారు మీకు తెలియదు, నాకు తెలియదు. అక్కడ ఏ విధంగా ఎక్కడ దాచిపెట్టారు, అక్కడ సొరంగం ఉందా, ఏముందా? చిన్న పిల్లలు ఆడవాళ్ళు దుష్ప్రచారాలు తప్ప మాకు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం మాకేందండి? వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయాల్సిన మాకేమవసరం చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన దూషణకు పోదు, ఖచ్చితంగా వ్యవస్థాగతమైనటువంటి వివరాలను మాత్రమే మాట్లాడుతుంది. ఇప్పటి వరకు కూడా వాస్తవ దృక్పథమే బయటికి రావాలని మా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. అక్కడ జరిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేస్తే అది రేవు పార్టీగా మనకు స్పష్టంగా అర్థమవుతావు. మళ్ళీ రేవు పార్టీ అనేది వెనక్కి తీసుకోవాలి దయచేసి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానేసుకోండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానేయకపోతే
మీకు తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి ఏం చేయాలో అది రేపు రానున్న రోజులు చేస్తారు. మీరు దయచేసి మీకు కుటుంబం ఉంది, మా కుటుంబం ఉంది, అందరి కుటుంబాలని విలువలు ఇవ్వడం నేర్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కుటుంబంలో జరిగిన దావత్ను దావత్ అని చెప్పండి. స్పీకర్ సౌండ్ పెరిగిందని కూడా కేసులు పెట్టుకోండి. ఒకటి రెండు బాటిలు పెరిగితే ఖచ్చితంగా దాని ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అంతే తప్ప కానీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, దాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా రేపు వాళ్ళే కదండి, రేపు మనం కూడా దావత్ చేస్తాం, రేపు కొడుకు పుడతారో బిడ్డ పుడతారో గృహప్రవేశం కూడా చేసే సందర్భాలు ఉంటాయి. దాన్ని కూడా ప్రజలందరూ కూడా వేరే రకంగా చూసే పరిస్థితికి వెళ్తుంది. సమాజాన్ని ఇంకొక దారిలోకి తీసుకెళ్ళకండి కాంగ్రెస్ నాయకులు. తప్పు జరిగితే తప్పు జరిగింది, జరిగిందని చెప్పండి. మీకు మీ అధికారులు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఏదైతే మేము ప్రభుత్వంలో లేవు, మీ అధికారులే చాలా క్లియర్ చెప్తా ఉన్నారు అక్కడ ఎలాంటి జరగలేదు, మాదక ద్రవ్యాలు లేవు. రెండు బాట పంచనామాను కూడా నమ్మరా? మీరు ఇచ్చిన పంచనామనే కదా, అధికారులు ఇచ్చిన పంచనామనే, రెండు బాటలు ఎక్కువైనా సరే దాని ప్రకారం చట్టరీత్యా కేసులు పెట్టుకోండి, ముందుకెళ్ళండి. అంతే తప్ప కానీ అనవసరమైన, ఇప్పుడు ఏదైతే విజయ్ గారు ఎఫ్ఐఆర్లో ఏం చెప్పారో వీడియో ఫుటేజ్ లేదు, కానీ ఇదే విజయ్ గారు బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేశారు. మనకు బయటకు వచ్చిన వీడియో చూసినాము, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన మా కుటుంబాన్ని, కేటీఆర్ గారికి సంబంధించిన రాజపాకాల గారి బాధమారికి సంబంధించిన రాజపాకాల గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే రాజకీయ కుట్రతోనే నేను ఒకటి చెప్తే ఎఫ్ఐఆర్లో ఒకటి రాస్తా ఉన్నారని చెప్పి వెరీ క్లియర్గా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక అయినా కూడా మీరు అదే విధంగా మాట్లాడుతా అంటే మీ విఘ్నత వదిలిపేస్తామండి. తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిరు, నవ్వుకుంటా ఉన్నారు. అరే ఎందుకయ్యా పర్సనల్గా చేయడం? మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో చేసి చూపించండి. మీరు గొప్పగా తిరగండి. మీరు మంచి చేస్తే రేపు మళ్ళీ మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు ప్రజలు. మీరు చేయలేక చాతకాక ఈరోజు కేటీఆర్ గారిని పర్సనల్గా ఆయనని ఇబ్బంది పెట్టే వాతావరణం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ అదేం కాదు. ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారు బయటకు వచ్చారు, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు చేసే లంగ దొంగ పనులన్నీ కూడా ఎండగడతారు. ఖచ్చితంగా మీరు పెట్టిన మేనిఫెస్టోలు ఏదైతే పెట్టిరో అవన్నీ కూడా నెరవేరేదాకా ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి అడుగుతారు, ప్రజలందరినీ కూడా ఏకం చేస్తారు. ఈరోజు రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చింది, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, ప్రతి సర్వం అందరూ కూడా ధర్నాల పేరుతో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏమైందని వీళ్ళు 10 నెలలు అయితే వచ్చింది 144 సెక్షన్ పెట్టిరు, 2 నెలలట 144 సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు ఆయన ఉంటే వచ్చి పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా. ఒక్క నిమిషం మీకు ఇస్తే పశుపతి గారు, ఫైనల్గా మీరు ఇది ఒక రాజకీయ డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్న ఒక దుష్ప్రచారం కింద మనం చూడొచ్చా? ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా వ్యక్తిగతంగా తీసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ తీసుకోవద్దు అని అంటున్నారు, దాన్ని స్వాగతిద్దాం. ఉదాహరణకి గతంలో ప్రతి ఒక్క పార్టీ మూల్యం చెల్లించుకున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కరుణానిధి గారి మీద జయలలిత ఏం చేసింది, జయలలిత మీద కరుణానిధి ఏం చేశారు, మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, మొన్నటి మొన్న అంత గతంలో ఎలక్షన్స్ కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ రాత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇవన్నీ ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా, ఇంకో పార్టీ చేసినా, ఇది మనం గత ఫలితాలను చూసుకొని మనం ఆలోచించాల్సిన విషయం. చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీ కానీ ఉంది. అది కనుక మీరు విస్మరించిన రోజు ప్రజల నుండి దూరం అవుతారు. వేళ గతంలో మీరు ఉదాహరణకు సతీష్ సోదరుడు చెప్తున్నట్టుగా ఒక రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి వచ్చి ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళి అంటే ఆ నేపథ్యం వేరు. అది ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే రాలేదు, బట్ ఓకే, అది ఏదైనా ఒకవేళ అర్ధరాత్రి అరెస్ట్ చేసిన దానికి ఆ నిరసన ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు, ప్రజలు ఫిక్స్ అయిపోయారు, రేవంత్ రెడ్డి గారిని వెంట అభిమానులు తరలి వెళ్ళారు. ఇవాళ అదే జరుగుతుంది. నేనేమి కోరుతున్నానంటే ఈ రెండు పార్టీలకు, అన్ని పార్టీలకు, రాజకీయ పార్టీలకు, మీరు వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళకండి. మీరు రాజకీయం ఎస్ వ్యవస్థాగతంగా తప్పులను మీరు ఎండగట్టచ్చు, ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీగా ఎవరు తప్పు చేసినా కూడా దాన్ని శిక్షా రూల్ చేయాలి. దాన్ని ఎవరు కూడా ఆపేసారు అనుకో, వాళ్ళే అబస్పాలవుతారు. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కనుక అంటే రేవ్ పార్టీ, అసలు యాక్చువల్గా డెఫినేషన్ తెలియాలి జనాలకి, రేవ్ పార్టీ ఏంటి, దాని అంబియన్స్ ఏంటి, దాని కార్యక్రమాలు ఏంటి, దాని వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి, లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటాయని. అవి అన్నిటికీ కాకుండా ఏదో చిన్న దాన్ని పెట్టేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తే మాత్రం అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రేవ్ పార్టీ ఇప్పుడు ఇవన్నీ వీడియో కనిపిస్తున్నాయి కదా, రేవ్ పార్టీలు వాళ్ళ డ్రెస్ కోడ్ లేకపోతే వాళ్ళకి ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కొంత అభిమానాన్ని లేవ కోల్పోయి వ్యతిరేకంగా ఆ ప్రజల యొక్క ఆవిష్కరణకి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు కోరుకొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అర్థవంతమైనటువంటి, ఆచరణ సాధ్యమైనటువంటి అటువంటి ఆరోపణలు చేస్తే బాగుంటుందని ఇరుపక్ష పార్టీలకు నేను కోరుతున్నాను.
థ్యాంక్ యూ పశుపతి గారు. ఫైనల్గా గౌరీ సతీష్ గారు, ఒకటి వాస్తవం ఆలోచన చేయాలి. 144 సెక్షన్ గురించి మాట్లాడడం అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశాస్పదం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ధర్నాలు చేసి రాష్ట్ర రోకాలు చేసి సాగరహార నుంచి అడగబంధనకు చేసినటువంటి యావత్ తెలంగాణ ప్రజలు ధర్నా చౌకనే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ 144 సెక్షన్ గురించి మాట్లాడితే చాలా సిగ్గుసేటు. దాంతోపాటుగా ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి అప్పుడు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఉద్యమ నాయకులను రన్ చేసినటువంటి ఘనత వారదా కాదా? దాంతోపాటు ఇంకో మాట చెప్తా ఉన్నారు, వారికి ఆదరణ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటారు. తెలంగాణ ప్రజలు కదా డిసైడింగ్ చేసి గత ఎన్నికల్లో కానీ మొన్న అసలు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీకు సమాధానం చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు 9.5 సంవత్సరాలుగా మీరు చేయలేనటువంటి పనులను మేము రైతుల పట్ల మీరు కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏ విధంగానంటే మీరు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి 5 సంవత్సరాలకు కూడా 99,000 మాత్రమే చేశారు. మీరు చేసిందల్లా ఏంటంటే రహదారులకు కానీ బంజర భూములకు కానీ రైతు బంధు ఇచ్చి రైతులను మభ్యపెట్టారు. రైతులకు రావాల్సినటువంటి చాలా సబ్సిడీలను కూడా ఎత్తేసినటువంటి ఘనత మీది. కానీ మేము 10 నెలల్లో ఆర్థిక సంస్కరణ ఆర్థికంగా వారిని వెలుసుబాటు చేసుకొని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది 18,000 కోట్లను రైతులను మాఫీ చేసినాం. మిగతాయి కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మిగతా 12,000 కోట్లను కూడా చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు కానీ మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కంకణబద్ధంగా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కనీసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా అడగడానికి మోకం లేనటువంటి ప్రతిపక్ష నాయకులు ఉండడం మన రాష్ట్రానికి దురదృష్టం, దౌర్భాగ్యం. అది మాట్లాడకుండా కనీసం తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి కానీ కన్స్ట్రక్టివ్గా డిసిషన్లు నిర్ణయాలు ఒక సూచన సలహాలు ఇవ్వాల్సిన పార్టీ లేదు అని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పితే వీళ్ళ వ్యక్తి టార్గెట్గా పనిచేయదని చెప్పి కూడా మీదారందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా సతీష్ గారు, ఒకటే అండి, మీరు కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రజాక్షేత్రంలో కొట్లాడండి దయచేసి, కానీ కుటుంబాలని మాత్రం లాగకండి. మీరు ఏదైనా నిజంగా మీకు అంతా అరెస్ట్ చేయాలి అంత సోకుంటే కేటీఆర్ గారి మీద లేకపోతే ఇంకా హరీష్ రావు గారి మీద ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మీరన్నా చట్టరీత్యా లేదంటే వెళ్ళండి, వాళ్ళు చేసిందని తీసుకురండి, ప్రాబ్లం లేదు. అక్కడ సాక్ష్య ఆధారాలు ముందు పెట్టండి, చేయండి. ఇక్కడ ఇబ్బందులు ప్రజాక్షేత్రంలో కొట్లాడే తప్ప కుటుంబాలని లాగకండి. రెండోది, మీరు మాట్లాడడానికి రైతులు రుణమాఫీ చేసినాం, మీకు రైతు భరోసా, వానకాల పంటకు రైతు భరోసా లేదు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళకు 2,500 ఇస్తున్నారు, మహిళలకు 2,500 ఇస్తున్నారు, పెన్షన్లు పెంచలేదు ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళ చరిత్ర. అన్ని అబద్ధపు మాటలు. దళిత బంధు ప్రియాంక గాంధీ గారు అన్నారు 10 లక్షలు 12 లక్షలు ఇస్తున్నారు, ఉన్నతాలకి లేక పిన్నతాలకి బంగారు గాజులు అన్నట్టు చేసిరు వీళ్ళు. వీళ్ళు చేసింది ఏం లేదు, చేయబోదు కూడా ఏం లేదు. 10 నెలల్లో తెలంగాణ 10 నెలల్లో తెలంగాణను ఆగం చేసిరు. ఒక నిమిషం, 10 నెలల్లో తెలంగాణను ఆగం చేసిరు. రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ మనం మాట్లాడుకుంటుంది వేరు. ఈ రోజు సంబోధించారు కాబట్టి అదే టాపిక్ వచ్చింది కాబట్టి మనం చెప్పడం జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది ప్రజాక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడుకోండి తప్ప కుటుంబాలను లాగి ఈ దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా పశుపతి గారు, ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు రైతు రుణమాఫీ తీసుకున్నారు, అది స్వాగతించాల్సిన విషయం. కానీ 17,000 కోట్లు చేసేసి మిగతాయి చేయకుండా ఉన్నారు చూడండి. గత పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి దళిత బంధు చేస్తే ఎంతైతే మిస్ఫైర్ అయిందో ఇవాళ రైతు రుణమాఫీకే మీరు రీచ్ కాలేదు కదా, అది మిస్ఫైర్ అవుతుంది. మీరు అంటే నేను రైతాంగం పక్షాన మీ మిత్రుడి ద్వారా అధికార పార్టీకి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు ఏదైతే 17,000 కోట్లు ఆసమాష కాదు, ఒకటే 1 సెటిల్మెంట్ తగ్గించడానికి రుణమాఫీ చేయడానికి, కానీ ఏవైతే చేయలేదో టెక్నికల్ వర్డ్స్ అంటున్నారా లేకపోతే ఏమంటున్నారో అవి కూడా తరతగతిన చేస్తే మీరు ఈ 17,000 కోట్లు చేసేటువంటి పుణ్యం దక్కుతుంది. కాకపోతే మీరు కనుక డిలే చేస్తే రైతాంగం నుండి మీరు అభాసుపాలయ్యే పేను ప్రమాదం ఉంది. అది గతంలో ఒక చేదు అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే అందులో కూడా లబ్ధి పొందిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. కానీ రైతులు రైతే కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రైతాంగం విషయంలో రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా
గతంలో కమిట్మెంట్ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటివరకు 10 నెలలు అయిపోయింది. ఈ రోజు మాట్లాడుకున్న అంశం వరకు మాత్రమే పరిమితం అవుదాం, ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గత 10 నెలల్లో ఏం చేసింది, ఏం చేయాల్సింది మిగిలింది అనేది ఒక విస్తృతమైన చర్చ, అది మరి ఇంకోసారి మాట్లాడుకుందాం. ఈ రోజు నాతో పాటు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన సతీష్ గారికి, పశుపతి గారికి, గౌరీ సతీష్